హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం హోసన్నా సాంగ్స్ల నుండి మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడైనటువంటి సాంగ్ మూడో ఇంట్రోడింగ్ కూడా మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. స్కేల్ ఎఫ్ మైనర్, రూట్ ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి, సి షార్ప్, టి షార్ప్, ఎఫ్, సా, రీ టు, గావన్, మావన్, పా, ధావన్, నీవన్, పైసా ఇలా ఉంటుంది. ఫస్ట్ క్లాసికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు వెస్టర్న్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు వెస్టర్న్ నేర్చుకున్న వాళ్ళు అయితే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వెస్టర్న్ నుంచి చూసి మీరు వెస్టర్న్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటర్లోడ్ కూడా గా నోట్ మీద స్టార్ట్ అవుతుంది, జస్ట్ గా మీద స్ట్రింగ్స్తో స్టార్ట్ అవుతుంది. అలా చిస్టలాగా స్టార్ట్ అయ్యి ఇలా గానడమే స్టార్ట్ అయ్యి ఇలా రీ గా మా గా, రీ గా మా గా అనేది 4 times ప్లే చేయాలి. రీ గా మా గా, రీ గా మా గా, రీ గా మా గా, రీ గా మా గా. ఓకే ఫ్రెండ్స్, రీ గా మా గా, గా టచ్ చేసి రీగ మగ, రీగ మగ, రీగ మగ, రీగ మగ 4 times ప్లే చేయాలి. తర్వాత వచ్చేసి మా ప దాప, 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 మా ప దాప అనేది 4 times ప్లే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా కంటిన్యూషన్కి వస్తుంది. ఇది మీరు ప్లే చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటాను, ట్రై చేయండి. లేదు అనుకుంటే మీకు కొంచెం కష్టంగా ఉంటే దీన్ని నెక్స్ట్ వచ్చేసి వయలిన్ వస్తుంది, వయలిన్ అయినా మీరు ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పక్కాగా స్టార్టింగ్ నుంచే ప్లే చేయాలని ఏం లేదు, మనకు వచ్చిన వరకైనా ప్లే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం 4 times తర్వాత ఇక్కడ 4 times ప్లే చేసిన తర్వాత ఇలా కంటిన్యూషన్గా రన్స్ అన్నమాట. ఓకే, రీ గా మా, గా మా ప, మా ప ద, ప ద ని, ద ని స, రీ గా మా, గా మా ప, మా ప ద, ప ద ని, ద ని స. ఓకే, తర్వాత రిటర్న్ గా దగ్గర నుంచి మళ్ళా రన్స్ అన్నమాట, రివర్స్లో రన్స్. ఓకే, గ రీ స, రీ స ని, స ని ద, నీ దాప రావాలి. ఇక్కడ స్టార్ట్ చేసి రీ గా మా, గా మా ప, మా ప ద, ప ద ని, ద ని స ప్లే చేసిన తర్వాత మళ్ళా రివర్స్లో గా దగ్గర నుంచి, అప్పర్ యాక్టులో గా దగ్గర నుంచి గ రీ స, రీ స ని, స ని ద, నీ దాప వచ్చిన తర్వాత ప మ గ రీ స ని ద ప ని టు స, ప మ గ రీ స ని ద ప ని టు స, ప మ గ రీ స ని ద ప, స ని, ని ద ప అనేది డౌన్ యాక్ట్, డౌన్ నోట్స్ చూడండి, ఇలా ఇలా వచ్చిందన్నమాట. మనం దీన్ని బిట్లు బిట్లుగా నేర్చుకోవాలి. ఫస్ట్ తర్వాత ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి వయలిన్, మనకి తర్వాత వచ్చేసి వయలిన్ వస్తుంది. ఈ వయలిన్ వచ్చేసి రీ మీద స్టార్ట్ అవుతుంది, రీ మీద స్టార్ట్ అవుతుంది, రీ మా ద ప, గా రీ, రీ మా ద ప, గా రీ. రిమా దప గారి, రిమా ద పా దగ్గర ల్యాండ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గా ప పైసా నీ టు, గా ప స ని, గా ప స ని, గా ప స ని, గా ప స ని, అలా వస్తుంది. గా ప స ని,
మా గ ప స ని వచ్చిన తర్వాత ని ప మ రి ని ప మ రి ని ద ప ఓకే ని ప మ రి ని ద ప వైలెన్ టైపిన్ తర్వాత సంతూర్తో సంతూర్ ఇన్స్ట్రుమెంట్తో ఎండ్ అవుతుంది. రీ దగ్గర ఇది కొంచెం బ్యాలెన్స్గా ప్లే చేయాలి. రీతో స్టార్ట్ అవుతుంది. అలా ఎండ్ అవుతుంది సంతూర్ ఇన్స్ట్రుమెంట్ 3 times. రీ 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 సా 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 డౌన్ నీ 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 దా 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 3 times. రీ 3 times. సా 3 times. నీ 3 times. దాన్ 3 times. తర్వాత పా 2 times. పాప నీ 2 times. సా ఓకే. ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూసి నేర్చుకోండి. ఇదే ఇంటర్లోడ్స్ని మనం వెస్టర్న్లో కూడా ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. వెస్టర్న్లో కూడా నేర్చుకుందాం. ఎఫ్ మైనర్ రూట్ ఎఫ్ జి జి షార్ప్ ఏ షార్ప్ సి సి షార్ప్ డి షార్ప్ ఎఫ్ ఓకే. ఈ ఇంటర్లోడింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. జి షార్ప్ మీద జస్ట్ జి షార్ప్ అలా టచ్ అయ్యి టచ్ అయ్యి అలా అవుతుందంటే జి షార్ప్ జి జి షార్ప్ ఏ షార్ప్ జి షార్ప్ వస్తుంది. అంటే 1 2 3 4 అలా వస్తుంది. జి జి షార్ప్ ఏ షార్ప్ జి షార్ప్ వస్తుంది. 4 times ప్లే చేయాలి. తర్వాత వచ్చేసి సెకండ్ ఏ షార్ప్ సి సి షార్ప్ సి ఇలా 4 times ప్లే చేసిన తర్వాత రన్స్ టైప్లో మనం వెళ్ళిపోవాలి. ఇలా రన్స్ టైప్లో వెళ్ళాలి అంటే ఈజీయే. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. సీరియల్గా అనమాట అంటే జి జి షార్ప్ ఏ తర్వాత జి షార్ప్ ఏ షార్ప్ సి తర్వాత ఏ షార్ప్ సి సి షార్ప్ తర్వాత సి సి షార్ప్ డి షార్ప్ తర్వాత సి షార్ప్ డి షార్ప్ ఎఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ ఈ జి షార్ప్ దగ్గర అప్పర్ ఆక్టివ్ జి షార్ప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చింది అంటే జి షార్ప్ జిఎఫ్ తర్వాత జిఎఫ్ డి షార్ప్ తర్వాత ఎఫ్ డి షార్ప్ సి షార్ప్ తర్వాత డి షార్ప్ సి షార్ప్ సి ఓకే. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కంటిన్యూషన్గా అంటే సి ఏ షార్ప్ జి షార్ప్ జి ఎఫ్ డి షార్ప్ సి షార్ప్ సి ఈ నుంచి ఎండ్ అయ్యి ఎఫ్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి వైలిన్ మీద వస్తుంది. వైలిన్ వచ్చేసి జి దగ్గర స్టార్ట్ అవుతుంది. జి ఏ షార్ప్ సి షార్ప్ సి తర్వాత జి షార్ప్ జి ఇలా వస్తుంది. తర్వాత మరలా ఇలా ఎండే
జి ఏ షార్ప్ సి షార్ప్ సి దగ్గర ఎండ్ అయ్యి నెక్స్ట్ జి షార్ప్ అప్పర్ యాక్ట్లో సి తర్వాత ఎఫ్ అప్పర్ యాక్ట్లో ఇ ఇది ఆఫ్ నోటు మీరు యాక్సెంటల్ నోటు చూసి ప్లే చేసుకోండి అలా వస్తుంది తర్వాత ఏ షార్ప్ జి షార్ప్ ఫస్ట్ ఇలా వచ్చి మళ్ళా నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డి షార్ప్ అప్పర్ యాక్టివ్లో డి షార్ప్ డి షార్ప్ అప్పర్ యాక్టివ్లో సి అప్పర్ యాక్టివ్లో ఏ షార్ప్ జి మరలా డి షార్ప్ సి షార్ప్ సి మీద ఎండ్ అవుతుంది అప్పుడు ఓకే ఫ్రెండ్స్ తర్వాత సంతూర్ మీద వస్తుంది మనకి సంతూర్ మీద కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది చూసి ప్లే చేసుకోండి ఇది బ్యాలెన్స్గా జి మీద స్టార్ట్ అవుతుంది ఓకే త్రీ టైమ్స్ జి త్రీ టైమ్స్ ఎఫ్ త్రీ టైమ్స్ డి షార్ప్ త్రీ టైమ్స్ సి షార్ప్ టూ టైమ్స్ సి టూ టైమ్స్ ఈ ఇది యాక్సెంటల్ నోట్ ఓకే ఈ ఫోర్ నోట్స్ వచ్చేసి త్రీ టైమ్స్ ఈ రెండు టూ టైమ్స్ వన్ టైమ్తో ఎండ్ చేసేయాలి అలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ చూసి జాగ్రత్తగా గమనించండి ఈ లెసన్స్కి నోట్స్ ఏం లేదు మీరు వీడియో చూసి ప్లే చేసుకుంటమే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్.